చీరాల ఎస్ఐ కేసును సిబిఐకి అప్పగించి కిరణ్ కుటుంబానికి న్యాయం చేయాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి నాయకులు జనమాల నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నెల 18వ తారీఖున చీరాలలో జరిగినటువంటి ఘటనలో పోలీసులు చితకబాదడంతో కిరణ్ మరణించాడు. దీంతో బహుజన సంఘ నాయకులు ప్రభుత్వాన్ని న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకుడు రాజు మరియు డిహెచ్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు జనమాల నాగయ్య మాట్లాడుతూ చీరాల రెండవ పట్టణ ఎస్ఐ అయిన విజయ్ కుమార్ ను సస్పెండ్ చేయడం ఎటువంటి న్యాయం జరగదని తెలుపుతూ ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అలాగే కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్, ఇస్లామిక్ ఆర్గనైజేషన్ జిల్లా కార్యదర్శి ఖలీద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన ఎరిచర్ల కిరణ్ కుమార్ పై పోలీసులు కొట్టి హింసించి దాడి చేసి ఆయనను చంపేసిన ఘటనలో ఇంతవరకు వాళ్ళని డిస్మిస్ చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఏదో కంటి చూపు చర్యగా విజయ్ కుమార్ను సస్పెండ్ చేశారు. దానికి సంబంధించిన వెనుక నుండి ఎవరైతే ఉన్నారో సిఐ ఫిరోజ్ గారిని ఇంతవరకు డిస్మిస్ చేయలేదు, శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగించలేదు. ఈ రకంగా ఎరిచర్ల కిరణ్ కుమార్ ఒక్కడి గొంతు నొక్కాలని చూస్తే కొన్ని వందలు వేలు కోట్ల గొంతులు ఒకటయ్యి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి. అధికారులారా, మీరు అందరూ మంచోళ్ళే, కొంతమంది ప్రభుత్వానికి ప్రజలకు చెడ్డ పేరు తెచ్చే విధంగా చేస్తున్నారు. దళిత బహుజన హక్కుల పోరాట సంఘం తరఫున మేము ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేయడం ఏమనగా, గత నెల 18వ తారీఖున కిరణ్ అనే యువకుడిని చీరాల రెండో పట్టణ ఎస్ఐ గారు విజయ్ కుమార్ గారు లాటరీతో కొట్టి ఆయన మృతికి కారణమైనటువంటి విజయ్ కుమార్ గారిపై సిబిఐ విచారణ జరిపించి అలాగే ఎస్సీ ఎస్టీ కేసు కట్టి హత్యా కేసు కట్టి వాళ్ళ కుటుంబానికి తగి న్యాయం చేసి అలాగే వాళ్ళ కుటుంబంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం కల్పించి వారికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని మేము దళిత బహుజన హక్కుల పోరాట సంఘం తరఫున ప్రధాన డిమాండ్గా తెలియజేస్తున్నాం.